కర్ణాటకలో మరో వివాదం మొదలైంది. హిందూ ఆలయాల పరిధిలో జాతరల దగ్గర కానీ హిందూయేతరులు, ముస్లింలు, తదితర మతాల వాళ్ళెవరు కూడా వ్యాపారాలు చేయడానికి వీల్లేదని విశ్వ హిందూ పరిషత్ నాయకుడు, బజరంగ దళ నాయకుడు శ్రీరామసేన పేరు మీద రకరకాల పేర్లతో ఇప్పుడు అడ్డం పడుతున్నారు. అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి మాట్లాడారు, బీజేపీ నాయకులు మాట్లాడారు. ఇప్పుడు రకరకాల పేర్లతో మతోన్మాదులు ముస్లిం వ్యాపారస్తులను అడ్డుకునేటువంటి ప్రయత్నం మొదలైంది. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఎవరైనా ఎక్కడైనా వ్యాపారాలు చేసుకోవచ్చు కదా, రాజ్యాంగ విరుద్ధం, ప్రజాస్వామ్య విరుద్ధం. ఒక చర్చి దగ్గర హిందువులు వ్యాపారం చేసుకోవచ్చు, ఒక మాస్క్ దగ్గర క్రైస్తవులు వ్యాపారం చేసుకోవచ్చు, ఒక గుడి చుట్టూ ఇతర మతాల వాళ్ళు కూడా వ్యాపారాలు చేసుకోవచ్చు. తప్పేముంది? ఇప్పటిదాకా లేనటువంటి ఇబ్బంది ఇప్పుడు కొత్తగా ఎందుకు వస్తుంది? మతం పేరుతో చిచ్చుపెట్టేటువంటి ప్రయత్నం తప్పైంది. ఇలాంటి ప్రయత్నాన్ని బీజేపీ నుంచే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొందరు ప్రశ్నిస్తున్నారు. ఏహెచ్ విశ్వనాథ్ బీజేపీ ఎమ్మెల్సీ, అనిల్ బెనాకే బీజేపీ ఎమ్మెల్యే, వీళ్ళిద్దరూ కర్ణాటకకు చెందిన వాళ్ళే, బీజేపీ నాయకులే, బీజేపీ తరఫున ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వాళ్ళే, వాళ్ళే ప్రశ్నిస్తున్నారు ఇదెక్కడి వ్యవహారం, ముస్లింలు వ్యాపారాలు చేసుకోవద్దని చెప్పడం ఏమిటి, ఇది రాజ్యాంగ విరుద్ధం, ప్రజాస్వామ్య విరుద్ధం, ఇది తప్పు, ముఖ్యమంత్రి నోరు విప్పాలి, జోక్యం చేసుకోవాలి, మంత్రులు నోరు విప్పాలి అని వీళ్ళిద్దరూ డిమాండ్ చేస్తున్నారు. అయినా ముఖ్యమంత్రి మాట్లాడు, తమ పార్టీ ఎమ్మెల్సీ, తమ పార్టీ ఎమ్మెల్యే అడుగుతున్నా మాట్లాడు. ఈ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇద్దరు ఒక ప్రశ్న వేశారు, ముస్లిం దేశాలలో చాలా మంది హిందువులు పనిచేస్తున్నారు, అమెరికాలో, ఇంగ్లాండ్లో అనేక మంది హిందువులు వ్యాపారాలు చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, ఆ ప్రభుత్వాలన్నీ ఇలాంటి నిర్ణయాలు చేస్తే మరి అక్కడ భారతీయులు ఉంటారా, హిందువులు ఉంటారా? అక్కడి ప్రభుత్వాలు ఆ నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళంతా భారతదేశానికి వస్తే మరి భారత ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుందా, వారికి ఉపాధి కల్పిస్తుందా? ఇది సరైన నిర్ణయం కాదు, ఇది తప్పు నిర్ణయం అని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్సీ ప్రశ్నిస్తారు. అయినా కర్ణాటక బీజేపీ ప్రభుత్వం స్పందించట్లేదు. శ్రీరామసేన పేరుతో, విశ్వ హిందూ పరిషత్ పేరుతో, బజరంగ దళ పేరుతో అడ్డుకునే ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం సమర్థించుకుంటోంది, చట్ట ప్రకారమే అడ్డుకుంటున్నారని మాట్లాడుతూ 2002లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ నిబంధనలు రూపొందించారంట. ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు నిబంధనలు రూపొందించారనేది కాదు, అసలు ఆ నిబంధనలు రైటా రాదా, అది తప్పు. మతపరంగా అలాంటి విభజన చేయడం తప్పు అనేది మన రాజ్యాంగం ప్రకారం చూసుకున్న అర్థమయ్యే విషయం. మరి కాంగ్రెస్ పాలనలో ఇలాంటి నిబంధనలు ఎందుకు రూపొందించారు అంటే కాంగ్రెస్ అవకాశవాదం కారణం. కాంగ్రెస్ నాయకత్వం సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది మతోన్మాదులు కాంగ్రెస్ ముసుగులో ఉన్నారనే వాస్తవాన్ని ఇది సూచిస్తోంది. అందుకని అది ఏ ప్రభుత్వంలో చేసిన నిబంధనలు అయినా సరే ఆ నిబంధనల పేరుతో ఇలాంటి ఆంక్షలు విధించడం అనేది రాజ్యాంగ విరుద్ధం, అప్రజాస్వామికం. మరి సమాధానం చెప్పాలి. దుబాయ్, ఇతర ముస్లిం దేశాల్లో ఉన్నటువంటి హిందూ ఉద్యోగులందరినీ వెనక్కి పంపిస్తే మరి మోడీ ఉద్యోగాలు ఇస్తాడా? కర్ణాటక ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుందా? ఇతర దేశాల్లో వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, అమెరికాలో, జర్మనీలో, జపాన్లో, లేకపోతే ఇంగ్లాండ్లో, వాళ్ళందరినీ పంపిస్తే మరి భారతదేశంలో అవకాశాలు కల్పిస్తారు? ఇదేనా ఆధునికత? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా మన రాజ్యాంగం చెప్పేది? ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి మతం పేరుతో ఏదో ఒక రూపంలో చిచ్చు పెట్టేందుకు ఇలాంటి ప్రయత్నాలు ప్రారంభించింది బీజేపీ అనే విషయం మనం మర్చిపోకూడదు. ఇది బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆడుతున్న నాటకం అనే విషయం కూడా మనం మర్చిపోకూడదు. అందుకే దేశంలో ఉన్న ప్రజాస్వామ్యవాదులు, లోకవాదులు అందరూ కూడా కదలాల్సిన అవసరం ఉంది. దేశంలో ప్రజల మధ్య సమైక్యతను కాపాడుకోవాలి, సమస్యల పరిష్కారం కోసం ప్రజలందరూ ఐక్యంగా నిలబడాలి, మోడీ ప్రభుత్వాన్ని నిలబడాలి.